డబుల్ ఇంజన్ సర్ అంటే ఏపీ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని మోడీ వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తులు ఎక్కడ చూడాలి? మొదటి నుంచి చెప్తా ఉన్నాం కదా, పొత్తులు లేకుండా చంద్రబాబు నాయుడు నిలుచుకోలేడు. నేను చాలా సమావేశాల్లో అంతా కూడా చెప్పాను, నేను ఆయనకు రాజకీయ వికలాంగుడు, రాజకీయ వికలాంగుడు కాబట్టి పొత్తులు ఉంటేనే నిలదొక్కుంటాడు ఊదకట్టెలుగా వల్ల. ఆ ఊదకట్టెలుగా జనసేన బీజేపీ వచ్చాయి కాబట్టి అతను పోటీ చేస్తూ ఉన్నాడు. దాన్ని పెద్దగా మేము అనుకోవడం లేదు. ముందు నుంచి మేము ఊహించిన విధంగానే వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు. మేము సింగిల్గానే పోటీ చేస్తాం. మా నాయకుడు సిద్ధాంతం మీద తప్పనిసరిగా గతంలో కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ సాధిస్తాం. ప్రత్యేక హోదా ఇవ్వాలి పార్టీకి వ్యతిరేకంగా గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పనిచేసాయి. మోడీని అనరాని మాటలు అన్న అనేటువంటి పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. ఈరోజు ప్రత్యేక హోదా అనే పరిస్థితి మరి ఏ ఆలోచనతో చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు? మరి మీరు ఆయన్ని అడిగితే బాగుంటుంది. ఆ రోజేమో అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు చంద్రబాబు సిద్ధాంతం. ఈరోజు జుట్టు అందలేదు కాబట్టి కాళ్ళుకు మొక్కాడు. దాన్ని మేము ప్రత్యేకంగా చూడడం లేదు. అది వాళ్లకు సంబంధించిన విషయము. ఇది అనైతికము. అనైతికమే కాకుండా ఒకరోజు తిట్టడము, ఇంకో రోజు కాళ్ళు పట్టుకోవడం చేసే పరిస్థితి చంద్రబాబుది. దాని గురించి మేము ఎక్కువగా ఆలోచన చేయడం లేదు. మూడు రాజధానుల అంశము ఇంకా కొలిక్కి రాలేదు. కర్నూలు న్యాయ రాజధాని చేస్తామన్నారు. మరి ఇప్పటి న్యాయ రాజధాని అంశం ఇక్కడ పునాదులు పడేటువంటి పరిస్థితి లేదు. కర్నూలులో జగన్ సభ పెట్టి ప్రజలను ఎలా ఓట్లాడగలరు? మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాడు. మూడు రాజధానులకు కట్టుబడేదే కాకుండా రాయలసీమలో న్యాయ రాజధాని కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు రావాల్సి ఉంది కాబట్టి సహజంగానే కొద్దిగా డిలే అయింది. అయినా మేమే వస్తున్నాం, మళ్ళా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అప్పుడైనా తప్పనిసరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. లా యూనివర్సిటీ కూడా ఫౌండేషన్ అది వాళ్ళకి తెలుసు కదా. మీరు లా యూనివర్సిటీకి ఫౌండేషన్ కూడా ఇక్కడే వేశారు. మరి న్యాయ రాజధాని ఇక్కడ తీసుకురావాలా అనే ఉద్దేశంతోనే లా యూనివర్సిటీని ఇక్కడ తీసుకొస్తున్నారు. అదర్వైజ్ ఆ పని చేయరు కదా.